बाबू हरी अक्कडुंटे प्रमादानु पट्टं तीसुकोच्चानु बाबू हरिबाबु चूसि निजानि बयट पेडिते शिक्ष तप्पुतुंदि कदा లాభం లేదు ముసలయ్య పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం మాస్టర్ భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను నెత్తుడ మడుగులో ఉన్న మాస్టర్ని కందిడితో ఉన్న తన భార్యను చూసి పది మందిని పిలవాలని బయటికి పరిగెత్తుకొచ్చాను రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు దూరం నుంచి మా అన్నయ్య చూశాడు నిజం తెలియని మా అన్నయ్య కోర్టులో నేనే నేరస్తుడని చెప్పాడు కానీ అంతా తెలిసిన మాస్టర్ భార్య ఎందుకనో అబద్ధం చెప్పింది బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు ముసలయ్య జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకుని అంతమైపోను ఏదో ఒక రోజున బయటికి వస్తాను ఆ రోజున ఆ రాయుడు పాపం పండి తీరుతుంది ముసలయ్య నాకు సాయం చేస్తావా తప్పకుండా బాబు గారు ఏంటో చెప్పండి మా ఇంటికి వెలుగు మా కంటికి దీపం మా హరిబాబు వీని పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి వాడి చదువు కావాల్సిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్ళు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్ ఇన్నేళ్ళు ఆయన కాయకష్టమేదే బ్రతికాను ఇంత వాణ్ణయ్యాను నేను ఎంత పాపిష్టోనిరా బాబు ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలను ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషిని నమ్మాను తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను వాణ్ణి క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా స్వార్థపరుడి సిగ్గుపడేదాన్ని ఇప్పుడు ఒక హంతకుడి బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు చూడమ్మా పద్మ పిచ్చి పిల్ల అవేం మాటలమ్మా మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం నువ్వు ఆయన రక్తం పంచు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా ఆ హరి ఎవరో కాదురా మీ పాలిట ఏముడు ఆ బ్రహ్మనాయుడు కొడుకురా ఉద్రయ ఆ మంచి ముహూర్తం వచ్చేసింది పిస్తోల్ పెట్టుకో వెళ్ళి అరిగాను కాల్చి పెట్ట కాల్చినట్టు కాలుస్తాను వస్తాను హరి హరి నన్ను క్షమించగలవురా నువ్వు అదే మాట్లాడయ్యా అవునరా నేను నీకు అన్యాయం చేశాను నీ జీవితంలో 14 ఏళ్ళు కటకటాలు వెనక బండరాల మధ్య గడిచిపోయేలా చేశానురా నీ తోడుగుట్టిన వాడిని ఎందుకు కూడా నీకు అన్యాయం చేశాను నన్ను క్షమించు నా నుదటలా రాసుంటే దానికి ఎవరేం చేస్తారన్నయ్య నీ కళ్ళకు కనిపించిన నిజం నువ్వు చెప్పావు ఇందులో నీ తప్పే ఉంది అవును ఇంతకీ దాకా నీతో ఎవరు చెప్పారన్నయ్య నేనే చెప్పాను బాబాయ్ అంతేకాదు మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేసాం కూడా చెప్పాను
హరి వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరవన్న నిజం రాయుడు కూడా తెలిసిపోయింది. ఎలా తెలిసింది బాబాయ్? పట్టణం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు. వాడి చేత నిజం జరించాను. ఎవరు? రుద్రయ్య. నువ్వా? ఎంతసేపు అయింది అబ్బాయి వచ్చి? ఇంతకు ముందే వచ్చాను వదిన. వదిన అమృతం లాంటి నీ చేతి వంట తిని ఎన్నో ఏళ్ళైంది. ఆకలిగా ఉంది. అన్నం పెట్టు. అంతకంటేనా? రా అబ్బాయి. సరే. రావుడు నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, నా కళ్ళారా చూశాను, చెవిలారా విన్నాను. అమ్మ రుద్రిగా, నువ్వు నా ముందే కుప్పి గంతులేస్తావురా? సరే, మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా, బందర్ లడ్డు, కాకినాడ కాజా కలిపి తినిపించేస్తా. రుద్రయ్య, చలిమిడ ముద్ద దినేసి ఏనాడు సెలవు తీసుకోవాల్సిన నీ అమ్మగారి కొడుకు ఊళ్ళోకి రుస్తుములా దిగి నాకే శత్రు వైపు. అవి నువ్వు వెళ్ళాడికి దప్పలం ఎట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు. నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని. అందుకే ఈ ఆడ మీ అందరినీ పైకి పంపేయాలని తీర్మానించమైనది. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. నీకు నువ్వేళ్ళు మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కలిపి బంతి భోజనాలు ఎత్తేస్తాను రా. రాయుడు, ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి తినిపించడానికి రా నేను వచ్చింది. రాయుడు, నిన్ను నిద్రించాలని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు. నీ కొడుకు వల్ల నెలతప్పిన లక్ష్మి పీక నిలివి చంపింది నువ్వు. నీ బండారం బయటపడుతున్న భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు. ఇన్నాళ్ళకి నువ్వు చేసిన పాపాలకు రుజువులు, నువ్వు చేసిన నేరాలకు సాక్ష్యం దొరికాయి కాబట్టి నీ రోజు ఎంత చూస్తావు.